ಪ್ರೆಸ್ ಅನ್ನ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಅನ್ನ ಮೂವಿ ಆರ್ಟಿಸ್ಟ್ చాలా గౌరవం మాకెప్పుడు మీరే పెద్దపేట ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఎందుకంటే ఇది పెద్ద ఇండస్ట్రీ 30,000 మంది పైచీలకు కుటుంబాలు ఉంటాయి ఇంచుమించు అనధికారికంగా ఇంకో 10,000 మంది ఉంటాయి ఇంతమందిలో ఏమాత్రం తప్పు చేసినా మీ లెక్క ప్రకారం కానీ డిపార్ట్మెంట్ లెక్క ప్రకారం కానీ పది పదిహేను మంది మాత్రమే ఉంటారు అంటే 0.1% ఇది ఇండస్ట్రీని మొత్తం ఆపాదించడం అన్నది భావ్యం కాదేమోనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభిప్రాయం తప్పు చేసిన వాడు దోషే దానికి అసోసియేషన్ ఎప్పుడు సపోర్ట్ చేయదు కొంతమందికి నోటీసులు ఉందని నా దగ్గరికి మా సెక్రటరీ నరేష్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు మీకు నోటీస్ అందని డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఏమడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పండి మీరు నిర్దోషులైతే అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది మీరు దోషులైతే సపోర్ట్ చేయకపోగా డిపార్ట్మెంట్కే సపోర్ట్ చేస్తాం తెలంగాణ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మీ వల్ల ఇంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నా అన్నం తింటున్నా మా ఈ సినిమా ఇండస్ట్రీకి మచ్చబడింది కాబట్టి దీంట్లో ఎలక్ట్రానిక్ మీడియా వరకు కానీ ప్రెస్ కానీ ఏమాత్రం డౌట్ అక్కర్లేదు ఒకసారి మాట అన్నామంటే మాట మీదే ఉంటుంది కానీ నోటీసులందరినీ చాలా తక్కువ మందికి స్క్రోలింగ్లు మాత్రం చాలా ఎక్కువ వేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నారు అది కూడా కొంచెం మనం మేము అభ్యర్థించుకుంటున్నాం అంటే చాలా గొప్ప ఇన్స్పెక్టర్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు అబ్దుల్ సఫర్ గారు ఆయన కూడా ఈరోజు ఇప్పుడు మీటింగ్ పెడతారేమో అనుకుంటున్నాం ఆయన ఏం చెప్తారో దాన్ని ఇనే వరకు ఓపికపడదు ఇందులో మెయిన్ చేసేది ఏంటంటే అసోసియేషన్ తరపు నుంచి మా ఇద్దరికీ కూడా మా సభ్యులందరికీ కూడా చాలా బాధగా ఉంది సిచ్యువేషన్ రావటం అన్నది ఇది రాకుండా ఈ క్షణం ఎందుకంటే మేము చాలా మంచి పనుల్లో ఉన్నాం ఇది మాకు ఎక్సెస్ బడ్జెట్ కింద ఫీల్ అవుతున్నాం మేమందరం అయ్యో ఇలా జరిగింది ఈ టైంలో అని మాకు సిల్వర్ ట్యూబ్లు ఏరేది ప్రతి ఒక్కరిని కలుపుకొని మంచి పనులు చేసే కార్యక్రమంలో ఉన్నాం మీరు కూడా చాలా చూస్తారు ఇవ్వచ్చు మేము చేసే కార్యక్రమాలన్నీ ఇలాంటి సిచ్యువేషన్లో తిరుపతిలో వ్యక్తి ఏదో కామెడీ చేసి ఇంకో చేసి ఇంకో చేసి దీన్ని పలచబడకుండా న్యాయంగా జెన్యున్గా ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్షకు అర్హులు దీంట్లో ఏమాత్రం డౌట్ ఏ కోసైనా అసోసియేషన్ సపోర్ట్ చేయాలి కానీ ఏమీ సంబంధం లేని వ్యక్తులు మాత్రం చాలామంది ఉన్నారు వాళ్ళని మాత్రం మనం బలిపశువులు చేయొద్దు వాళ్ళని మాత్రం మనం బలిపశువులు చేయొద్దు అది అన్యాయం కూడా నాకు రెండు మూడు వాళ్ళని చూస్తే పాపం అయ్యో వీళ్ళని నేను చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంటా వాళ్ళని వాళ్ళకి సంబంధం లేదు కొంతమంది పాపం సిగరెట్లు కూడా తాగి వాళ్ళకి ఇంత పెద్ద డ్రగ్స్ వాళ్ళని అంటగట్టిస్తే వాళ్ళ ఫ్యామిలీ కెరీర్ కానీ వాళ్ళ కెరీర్ కానీ సినిమా కెరీర్ కానీ మనమే 24 అవర్స్ కలుస్తుండే మనమే వాళ్ళని చంపేసినట్టు అవుతుంది అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి మీడియా కన్నా మాకన్నా డిపార్ట్మెంట్కి ఎక్కువ తెలుసు వాళ్ళు ఈ సాయంత్రం రేపు మార్నింగో వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎవరెవరు తప్పు చేశారన్నది వాళ్ళు అనౌన్స్ చేసి 100% జెన్యున్గా ఉంటుంది ఎందుకంటే అరవింద్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ మొన్న కూడా చెప్పారు విడమర్చి క్లియర్గా చెప్పారు బాబు ఇది ఇది జరుగుతుంది వార్నింగ్ కూడా ఇచ్చారు అరవింద్ గారు దానికి మూవీ అరవింద్ గారు ఇచ్చిన వార్నింగ్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కట్టుబడి ఉంటుంది ఇక దీని తర్వాత జరగబోయే కార్యక్రమంలో నేను కానీ మా సెక్రటరీ నరేష్ గారి కానీ అనుకున్నది ఏంటంటే ఎవరికైనా బాగా నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు కూడా ఉండరేమో అనుకుంటున్నా ఒకవేళ ఉంటే వాళ్ళకి డ్రగ్స్కి బానిసలు అయ్యి ఉంటే అది లేకుండా బతకలేని స్థితి ఉంటే అంత ఎడిక్ట్ అయిపోయి ఉంటే అసోసియేషన్ వాటి కళ్ళలో పెట్టి చూసుకుంటుంది తల్లిదండ్రుల సాకుద్ది వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది వాళ్ళ హాస్పిటల్కి ఖర్చంత అసోసియేషన్ భరిస్తుంది మా బిడ్డ అది మా బాధ్యత వాళ్ళని కేర్ తీసుకుంటాం ఇలాంటిది ఇక్కడి నుంచి జరగదు అని కన్ఫామ్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేతులెత్తి మీకు నమస్కరిస్తూ మా ఆర్టిస్టులు ఎవరు అందరూ పవిత్రంగా ఉంటారు ఎవరో తప్పు చేయరు ఒకళ్ళిద్దరు తప్పు చేసినా కూడా వాళ్ళని దారిలో పెట్టే బాధ్యత మేము
మేమందరం తీసుకుంటాం అని చెప్తున్నా. మాది ఓన్లీ అసోసియేషన్ బాధ్యతే కాదు, బయట జరిగే స్కూల్స్లో కానీ ఇంకొక చోట కానీ గవర్నమెంట్కి సంబంధించి కానీ దేనికైనా సరే మూవీ ఆర్టిస్టేషన్ అండగా ఉంటుంది. ఏ కార్యక్రమానికైనా, ఏ మంచి కార్యక్రమానికైనా, ఏ వ్యక్తి బాగుపడటం కోసమైనా సరే మేము ముందుంటాం. అది నీరు మీరు కానివ్వండి, హరితవనం కానివ్వండి, ఏదైనా సరే, ఏ మంచి కార్యక్రమం జరిగినా సరే మేము ముందుంటాం. ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండదని మేము కూడా అనుకున్నాం. దీన్ని ఒక దారిలో పెట్టే యువతుల్లోనే పెద్దలందరూ ఉన్నారు. మా వంతుగా ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే బయట నుంచి ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి మూవీ ఆర్టిస్టేషన్లో ఒక సెకండ్స్ అంటే మీటింగ్ పెట్టి కొన్ని స్కూల్స్కి వెళ్ళి, ఏ స్కూల్స్ అయితే గవర్నమెంట్కి డౌట్గా ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్కి డౌట్గా ఉందో, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర బాబు ఈ ఇలా 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 ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా ఇలా మనం నడవకూడదు అని మేమెంత బాధ్యత తీసుకుంటామో అంత బాధ్యత అక్కడ ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ తీసుకోవాలి. మా అందరికన్నా కూడా తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి. మన అబ్బాయి స్నేహితులు ఎవరు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, నైట్ ఎన్ని గంటలకు వస్తున్నారు, బర్త్డే పార్టీకి ఎక్కడ వెళ్తున్నారు, ఇంట్లో డబ్బులు పోతున్నాయి, మన జేబులో డబ్బులు ఏమైనా తీసుకున్నారు, ఎన్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఇంత సీరియస్గా ఉందంటే మనకి 25% తెలుసు, ఇంకా 75% తెలియదునే మనం అనుకుంటున్నాం. అలాగే ఇదే ఈ సందర్భం పురస్కరించుకుని నరేష్ గారు నేనేమనుకున్నాం అంటే సురేష్ బాబు గారితో చెప్పాం, ఆయనకి బాగా నచ్చింది. చిన్న షార్ట్ ఫిలిమ్స్ కాంటెస్ట్ పెట్టి పెడతాం ఓన్లీ డ్రగ్స్ మీదే. ఈ డ్రగ్స్ వల్ల ఇండస్ట్రీయే కాదు, బయట ఎడ్యుకేషన్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఎవరెవరైతే దీనికి బానిసలు అవుతున్నారో, దీని వల్ల పడుతున్నారో, ఈ మహమ్మారి వల్ల పడుతున్నారో, వాళ్ళందరికీ పనికొచ్చేటట్టు ప్రతి ఛానల్లోనూ దీన్ని ప్రసారం చేసే విధంగా ఈ మేము ఒక 1 మంత్లో వాళ్ళు క్వాలిఫై చేస్తాం. ఎవరెవరైతే మంచి తీసుకొచ్చారో వాళ్ళందరికీ 1st, 2nd, 3rd ప్రైజ్ల కింద పెట్టి వాళ్ళని మా హీరోస్ చేతగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంకా మేము మంచి పనులు చేయడానికి ముందుంటామని సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మ్యాక్సిమం ఉన్నంతలో డిపార్ట్మెంట్ చెప్పిన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు స్క్రోలింగ్లో కానీ దీంట్లో కానీ వేయాలని చేతులు ఎత్తి మీ అందరికీ దండం పెడుతుంది. లేని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో బాధ్యతలు చేయదు. ఎవరైనా బానిసలు అయినా కూడా దీనికి, ఈ డ్రగ్స్కి, వాళ్ళు బయటపడే మార్గం మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మిగతా బాధ్యత మూవీ ఆర్టిస్టేషన్ భరిస్తుంది. ఇంతటితో దీనికి చాలా జాగ్రత్తగా, మిగతా అంతా పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంటు, ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు ప్రెస్ మీడియా కూడా దగ్గరుండి అందరం కలిసి మంచి సక్రమమైన మార్గంలో పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 2 రోజులుగా జరిగేటువంటి పరిణామాలు ఇండస్ట్రీనే కాదు, చాలామంది ప్రజలను కూడా షాక్కు గురి చేస్తారు. కానీ ఇది కొత్త ఏం కాదు. డ్రగ్ పెడలింగ్ అండ్ డ్రగ్ అబ్యూజ్ అనేది గ్లోబల్ ఫెనోమెనన్, ప్రపంచం అంతా కూడా దీనికి ఈ రోజున దీని కూరలో చిక్కును. కేవలం ఒక భారతదేశము, ఒక స్టేటో, ఒక సిటీయో, ఒక ఇండస్ట్రీయో కాదు. అయితే ప్రధానంగా ఈ ఇష్యూ హైదరాబాద్లో ఓపెన్ అయినప్పుడు కేవలం ఫిలిం ఇండస్ట్రీ కాదు, కొన్ని స్కూల్స్, కొన్ని అదర్ సెక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా, అదర్ ఇండస్ట్రీస్ కూడా, ఎక్కడైతే మనీ ఉందో, పవర్ ఉందో, అమాయకులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా దీనికి బలివ్వడం జరిగింది. ఇది ఫ్యాక్ట్. అయితే మేము 2 అప్పీల్ చేస్తున్నాం. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది కొంతమంది ఇండివిజువల్ సమస్య కానీ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయిన సమస్య కాదు. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి సాధారణంగా సినిమా ఇండస్ట్రీ పాపులారిటీకి, ప్రజలకు సంబంధించింది కాబట్టి ఫోకస్ మేము వస్తున్నాం. ఈరోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని నీట్గా డీల్ చేస్తుంది, చట్ట
చట్టం తన పని తన చేసుకుపోతుంది. పోలీసులు వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి పేర్లు డిక్లేర్ కాలేదు మాకు తెలిసి ప్రభుత్వం దగ్గర నుంచి. కానీ ఇవాళ పొద్దున్న నుంచి చూస్తున్నాం చాలా మందిని వాళ్ళ ఫోటోలు వేసి వీళ్ళంతా కూడా ఈ లిస్టులో ఉన్నారని కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయటకు వస్తున్నారు. ఇది కేవలం కుటుంబాలనే కాదు, కుటుంబాలని మానసికంగా కృంగదీస్తూ ఆర్టిస్టులు దెబ్బతీస్తూ తన కెరీర్ని దెబ్బతీస్తూ సినీ పరిశ్రమను కూడా దెబ్బతీసే పరిస్థితి ఈరోజున ఇటువంటి ప్రకటనల ద్వారా వస్తుంది. వెయిట్ చేద్దాం, అఫీషియల్గా పేర్లు బయటకు వస్తే మాట్లాడతాం. పొద్దునే చూసాం ఆయన సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు ఏమని వచ్చింది నోటీసు, నోటీస్ అతను ఓపెన్గా మాట్లాడుతున్నాడు నోటీస్ వచ్చింది ఎన్క్వైరీకి రమ్మని నోటీస్ వచ్చింది తప్ప నువ్వు తప్పు చేసావు నేను శిక్షిస్తావు రమ్మని చెప్పలేదు. పొద్దునే ఆ అబ్బాయి యంగ్ హీరో తనిష్కు అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. కొంత కాల క్రితం అతని తండ్రి చనిపోవడం ఇటువంటి ఎన్నో సమస్యలు. మేము మనుషులమే, మాకు ఎమోషన్స్ ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మీడియా ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి భాగంగానే ఉంది, సపోర్ట్గా ఉంది. మేము మీడియాని కండెమ్ చేయట్లేదు. కానీ ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా కొంచెం సమన్వయం పాటించి దయచేసి అనుమానాస్పదం అనేటువంటి దీంట్లో కూడా పేర్లు ఇట్లా అనౌన్స్ చేయొద్దని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క డ్రగ్ పెడలింగ్ అనేది పెద్ద ఇష్యూ. ఇది భారతదేశం అంతా ప్రపంచమంతా జరుగుతోంది. దీన్ని కాప్ చేయడానికి ప్రభుత్వాలు ఫైట్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైట్ చేస్తుంది. కాబట్టి ఆ ఫైట్లో భాగంగా మా కూడా ఖచ్చితంగా సినీ పరిశ్రమ కూడా నిలబడుతుంది. మేము ఆ ఫైట్లో భాగంగా ఉంటాం. మా వంతు మా పాపులారిటీ కానీ మా యొక్క క్రియేటివిటీని ఉపయోగించి ఎంతోమంది చిన్నపిల్లల భవిష్యత్తు పాడు కాకుండా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందాక శివాజీ గారు చెప్పినట్టు అట్లా మా వాళ్ళు ఎవరైనా ఉన్నా కౌన్సిలింగ్ చేయడానికి కూడా ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ మా, బికాస్ ఆర్టిస్టుల మీద ప్రధానంగా ఈ రోజున ఫోకస్ ఉంది. ఇవాళ వచ్చిన చాలామంది పేర్లు ఫోటోలు కూడా తప్పు వచ్చినాయి. ఇవాడు ఇదంతా కూడా ఎక్కడో లీకేజ్ ద్వారా వచ్చింది. కాబట్టి వీటిని ప్రజలకు కూడా అపీల్ చేస్తున్నాం, వీటిని మీరు వాస్తవాలని తీసుకొని దయచేసి, ఎందుకంటే ఇండస్ట్రీ 30,000 మంది అయితే సినిమా థియేటర్లు బఠానీలు అమ్ముకునే వాళ్ళు సినిమా థియేటర్లు బఠానీలు అమ్ముకోవడానికి కలిపితే లక్షల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మానసికంగాను ఆర్థికంగాను దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు దయచేసి వన్స్ అగైన్ ముక్త కంఠంతో మేమందరం కూడా వి అపీల్ నాట్ టు మేక్ ఫాల్స్ ప్రాపగాండాస్ అగేన్స్ట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మరొక్కసారి లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్కి సంబంధించిందే తప్ప ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. ఇండస్ట్రీ ఏ విధంగానూ కూడా దీంట్లో మేము మా భాగం లేదు. కాబట్టి వి రిక్వెస్ట్ టు స్టాప్ దిస్ క్యాంపెయిన్ ఆఫ్ ఫోకసింగ్ ది రాంగ్ పీపుల్ అండ్ డిక్లేర్ కానీ పీపుల్ ఫోకస్. థ్యాంక్ యూ. ఇందులో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఐటీ సెక్టార్ కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎక్కడ జరిగినా తప్పు తప్పే. గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలని, గౌరవనీయమైన పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఎంతో గౌరవం ఉంది, ఆఫీసర్ గారి మీద చాలా గౌరవం ఉంది, సిన్సియర్ ఆఫీసర్ గారు. నోటీసులు మా వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మా వాళ్ళు ఎవరు దోషులు కాదంటారు, ఓన్లీ నోటీసులు దాంట్లో అంటే అటెండ్ అవ్వమని చెప్పారు.
అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మా వాళ్ళు సమాధానం చెప్పడమే. సుబ్రాజ్ నా దగ్గరికి వచ్చాడు, నా ఇలా నోటీస్ వచ్చింది, నాకు ఏమీ సంబంధం లేదని. నాన్న 21వ తారీఖు నోటీస్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళు, వాళ్ళు అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా జెన్యున్గా సమాధానాలు చెప్పండి అన్నాను. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాను, సుబ్రాజ్ గారు నాన్నగారితో మాట్లాడాను. ధైర్యంగా ఉన్నాడు సార్. ఏమైనా మరి ఎలా జరిగినాయో మన ఫోన్లు ఎవరో పడితే వాళ్ళకి ఇవ్వద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్స్, ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మన ఫోన్లు ఎవరు తీసి పక్క వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు తీసుకుంటుంటారు ఫోన్లు, ఎవరేంటో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎనీహో మీ సపోర్ట్ మాకు ఉంటుందని, ఏ విషయమైనా ఏ వార్త అయినా సరే జెన్యున్గా మీరు ఉంటారని, అలాగే మీరు ఏం అడిగినా సరే మేము అబద్ధం చెప్పకుండా జెన్యున్గా చెప్తామని మీకు ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిజంగా చెప్పమంటే పోలీసు వాళ్ళు ఇంతవరకు పేర్లు చెప్పలేదు. మనం డిపార్ట్మెంట్ని అసలు బ్యాడ్గా అనుకోవద్దు, ఎందుకంటే చాలా గొప్ప ఆయన, చాలా గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ గారైన, వెరీ చాలా గొప్ప ఐపీఎస్. ఎంత తక్కువ చెప్పినా సరే సబర్వాల్ గురించి, ఆయన గురించి తక్కువే. ఆయన చాలా జెన్యున్ ఆఫీసరు. అంత జెన్యున్గానే మనం కూడా ఉండాలి. ఆయన ఏమడిగినా మా సభ్యులు ఉండదున్నట్టుగా చెప్తారు, ఎక్కడ అబద్ధం చెప్పకుండా. ఒకటి మాత్రం కరెక్ట్, అసలు లేరని మాత్రం మేము చెప్పి మేము అబద్ధం అవ్వడం, అంతమంది ఉన్నారంటే మాత్రం మేము నమ్ము, ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో అని మా ఉద్దేశం. ఎందుకంటే ఇంచుమించు అందరం ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాం కాబట్టి మేము, మాకు ఎవరెవరంటే కొంచెం కాకపోయినా 0.1% అన్న తెలుస్తుంది, మాకెంత తెలుస్తుందో ప్లస్ కూడా అంత తెలుస్తుంది వాళ్ళ గురించి. మాతో పాటు మీరు కొద్దిన సాయంత్రం వరకు జెన్యున్ చేస్తారు కాబట్టి, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి మూవీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అండగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళు ఎంత శిక్ష వేస్తారో మేము కూడా అంతే శిక్ష వేస్తాం. కానీ జెన్యున్గా ఉన్న పర్సన్ మాత్రం మూవీ అడ్మినిస్ట్రేషన్ 100% సపోర్ట్ అవుతుంది. గడ్డంతో మాట్లాడుతుంటే డ్రగ్స్ అన్నది హైదరాబాద్లో నిన్న మొన్న పుట్ల ఒక 40 ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ. మన హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అనేది 40 ఏళ్ళ నుంచి ఉంది. అయితే అది గాంజా కావచ్చు, ఇంకోటి కావచ్చు, రూపాంతరం చెందుకుంటూ డెవలప్ అవుతూ రకరకాల పేరులతో రావచ్చేమో కానీ ఇది మన పూర్వకాలం నుంచే ఉంది. ఎక్కడైనా సరే ఒక తెగే మూమెంట్ వస్తుంది కదా, మూమెంట్ వచ్చింది, అందరూ జాగ్రత్త పడవలసిన మూమెంట్ వచ్చింది, జెన్యున్గా హెల్దీగా బతకవలసిన మూమెంట్ వచ్చింది. కాబట్టి మేము మా ఆర్టిస్టులు ఆరోగ్యంగా ఉండాలి, మా ఆర్టిస్టులు తప్పు చేయకూడదు, తప్పు చేయరు అని నమ్ముతున్నాం.